స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు తెలుగు అమ్మాయి అంతరిక్ష యాత్ర విజయ విహారం తస్మాత్ జాగ్రత్త పెరుగుతోంది మహిళల భద్రతకు దశ దిశలా పటిష్టం గతేడాది టెన్త్ కు గ్రేడ్లు మరో ఆరు లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి స్త్రీ శక్తికి కరోనా సలాం దూసుకొస్తున్న సౌర తుఫాన్ నేడు భూమిని తాకొచ్చు భారత సంతతి అమెరికా కుర్రాడి ఘనత నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా ఈరోజు వార్తల్ని చూద్దాం తెలుగు అమ్మాయి అంతరిక్ష యాత్ర విజయ విహారం అమెరికాలోని న్యూ మెక్సికోలో ఉన్న వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ పోర్ట్ అమెరికా స్టేషన్ సమీపంలో వందలాది మంది భూమి గుడి ఉత్కంఠగా చూస్తున్నారు డెబ్బైకేళ్ల రిచర్డ్ బ్రాస్టన్ స్టైలిష్గా సైకిల్ తొక్కుకుంటూ స్పేస్ పోర్ట్కి వచ్చాడు కాసేపటి తర్వాత ఆయనతో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శ్రీష ఇతర సిబ్బంది కలిసి స్పెషల్ సూట్లో బయటకు వచ్చారు వారు ఎక్కిన కొంతసేపటి తర్వాత వర్జన్ గెలాక్టిక్ స్పేస్ షిప్ బయలుదేరింది ఆకాశంలో ఏకంగా ఎనభై ఐదు ఎత్తున కాసేపు చెక్కర్లు కొట్టింది స్పేస్ టూరిజానికి సరికొత్త దారులు తెరుస్తూ తిరిగి ల్యాండ్ అయ్యింది పక్క ఊరికి వెళ్ళి వచ్చినంత సులభంగా అంతరిక్షానికి అలా వెళ్ళి ఇలా వచ్చేశారు భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు మొదలైన యాత్ర తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలతో ముగిసింది గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సీఎం వైఎస్ జగన్ వేర్వేరు ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు ఆమె అంతరిక్ష యాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు తస్మాత్ జాగ్రత్త ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతోంది రెండో ఉధృతి వదిలిపోలేదు దేశంలో కోవిడ్ రెండో ఉధృతి అంతం కాలేదు జాగ్రత్తలు పాటించడంలో ఉదాసీనత వద్దే వద్దు కేంద్ర ప్రభుత్వం పదే పదే చేస్తున్న ఈ హెచ్చరికలు ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడుతున్నాయి ప్రధానంగా దేశంలో ఆర్ ఫ్యాక్టర్ అంటే రీప్రొడక్షన్ రేటు క్రమంగా పెరుగుతోంది అంటే నాలుగు వారాల క్రితం వంద మంది పాజిటివ్ రోగుల ద్వారా డెబ్బై ఐదు మందికి కరోనా సంక్రమిస్తే ఇప్పుడు అది తొంభై ఐదు మందికి వ్యాపిస్తోంది దీన్ని ఒకటి కంటే తక్కువగా ఉంచడం కీలకమని సూచిస్తున్నారు మహిళా భద్రత కోసం దశ దిశల పటిష్టం మహిళా భద్రత కోసం నెలకొల్పిన దిశ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మరింతగా బలోపేతం చేస్తోంది ప్రధానంగా గస్తీ అంటే పెట్రోలింగ్ని పటిష్టం చేయడం ద్వారా విజబుల్ పోలీసింగ్ను వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అందుకోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ వ్యవస్థ కోసం నూట నలభై ఐదు స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఇప్పటికే మహిళా భద్రత కోసం రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఒకటి చొప్పున తొమ్మిది వందల స్కోటర్లను ప్రభుత్వం సమకూర్చిన సంగతి తెలిసిందే గతేడాది టెన్త్కు గ్రేడ్లు పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ఆల్ పాస్కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఆల్ పాస్గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన సమ్మెటు ఫార్మేటు పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు మరో ఆరు లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి లాభదాయక వ్యాపార అవకాశాల్లో మహిళలకు తోడ్పాటు అందించడం ద్వారా శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు మరో పద్నాలుగు కార్పొరేట్ సంస్థలు ఎన్జీఓలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొనుంది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమక్షంలో సోమవారం సాయంత్రం ఆయా సంస్థల ప్రతినిధులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఎంవైయులపై సంతకాలు చేయనున్నారు ప్రధానంగా మహిళలు చేతివృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు ఇతర వస్తువులు రెడీమేడ్ దుస్తుల విక్రయానికి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆన్లైన్ మార్కెట్లో అవకాశాలు కల్పిస్తారు స్త్రీ శక్తికి కరోనా సలాం కరోనా వైరస్ సోకినప్పుడు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు ఆడవారిలో మగవారిలో వేర్వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా సోకిన ఆడవారి కన్నా మగవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చనిపోయే అవకాశం కూడా మగవారిలో అధికమని అధ్యయనం వెల్లడించింది కోవిడ్ వచ్చిన మగ పేషెంట్లతో పోలిస్తే ఆడ పేషెంట్లలో టీ సెల్ యాక్టివేషన్ అధికమని ఏల్ యూనివర్సిటీ పరిశోధన నిరూపించింది మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఈ టీ సెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి బీ సెల్స్ లాగా ఇవి యాంటీబాడీలను ఉత్పత్తి చేయవు కానీ నేరుగా హోస్ట్ కణాలను నాశనం చేస్తాయి ఇదే సమయంలో ఇతర ఇమ్యూనిటీ కణాలను యాక్టివేట్ చేస్తాయి వయసు పెరిగే కొద్దీ మగ కోవిడ్ పేషెంట్లలో ఈ టీసెల్ రెస్పాన్స్ క్షీణిస్తుందని కానీ ఆడ పేషెంట్లలో వయసుతో సంబంధం లేకుండా టీసెల్ యాక్టివిటీ ఉందని అధ్యయనం తెలిపింది మానవ ఆవిర్భావం నుంచి పురుషుల్లో కన్నా మహిళల్లో వైరస్ బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులను ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువని అధ్యయనాలు వివరిస్తున్నాయి ఇందుకు కారణం ఎక్స్ క్రోమోజోములని గుర్తించారు స్త్రీలలో ఎక్స్ ఎక్స్ అని రెండు క్రోమోజోములు ఉంటాయని మగవారిలో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుందని తెలిసిందే ఆడవారిలో ఉండే డబుల్ ఎక్స్ క్రోమోజోమ్ వారిలో బలమైన ఇమ్యూన్ రెస్పాన్స్కు కారణమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు దీనికి తోడు ఆడవారిలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్లు ఇమ్యూన్ రెస్పాన్స్ను ప్రోత్సహిస్తాయని గమనించారు దూసుకొస్తున్న సౌర తుఫాన్ నేడు భూమిని తాకొచ్చు శక్తివంతమైన సౌర తుఫాన్ ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు దాని ప్రభావంతో సెల్ ఫోన్ సిగ్నళ్లు జీపీఎస్ వంటి సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని చెప్పారు సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుఫాను గంటకు పదహారు లక్షల కిలోమీటర్ల వేగంతో పొడమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు సోమవారం లోపు ఎప్పుడైనా అది మన గ్రహాన్ని తాకొచ్చని అంచనా వేశారు తుఫాను కారణంగా ఉత్తర దక్షిణ ధ్రువ ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని పేర్కొన్నారు సౌర తుఫానులలో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఫలితంగా ఉపగ్రహాలపై ప్రభావం పడి జీపీఎస్ నేవిగేషన్ మొబైల్ ఫోన్ సిగ్నళ్లు శాటిలైట్ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడతాయన్నారు విద్యుత్ తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ముప్పుందని హెచ్చరించారు మెస్సీ మురిసే అర్జెంటీనా గెలిచే అర్జెంటీనా ఫుట్బాల్ సూపర్ స్టార్ లైనల్ మెస్సీ నిరీక్షణం ముగిసింది పదిహేడేళ్ల తన ప్రొఫెషనల్ కెరీర్లో మెస్సీ బార్సిలోనా క్లబ్ జట్టుకు ముప్పై నాలుగు ట్రోఫీలను అందించిన తన దేశానికి మాత్రం ఒక్క పెద్ద టైటిల్ సాధించి పెట్టలేకపోయాడు ఎట్టకేలకు కోపా అమెరికా కప్తో ఆ లోటుని మెస్సీ తీర్చుకున్నాడు ఆదివారం జరిగిన కోపా అమెరికన్ కప్ టైటిల్ పోరులో అర్జెంటీనా ఒకటి సున్నాతో బ్రెజిల్ను ఓడించి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది ఓవరాల్గా పదిహేనవసారి అర్జెంటీనా ఈ టైటిల్ను దక్కించుకుంది తద్వారా నూట ఐదు ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ఉరుగ్వే పేరిట ఉన్న రికార్డును అర్జెంటీనా సమం చేసింది భారత సంతతి అమెరికా కుర్రాడి ఘనత వింబుల్డన్ జూనియర్ బౌలర్ సింగిల్స్ విభాగంలో భారత సంతతి అమెరికా కుర్రాడు సమీర్ బెనర్జీ విజేతగా నిలిచాడు ఫైనల్లో పదిహేడేళ్ల సమీర్ బెనర్జీ ఏడు ఐదు ఆరు మూడుతో అమెరికాకే చెందిన విక్టర్ లిలోవ్పై గెలుపొందాడు సమీర్ తండ్రి కొనాల్ అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా తల్లి ఉషా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాల్లో పుట్టి హైదరాబాద్లో పెరిగారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో కొనాల్ ఉషా అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారు జకోవిచ్ జైత్రయాత్ర సెర్బియా టెన్నిస్ యోధుడు నోవాక్ జొకోవిచ్ ముగ్గురు మోనగాళ్ళల్లో ఒకటయ్యాడు ఆదివారం విమ్ల్డన్ టోర్నీలో జకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ బెరిటినిపై గెలిచి ఈ ఏడాది వరుసగా మూడవ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు ఓవరాల్గా జొకోవిచ్కిది ఇరవైవ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ తద్వారా ఈ ఘనత సాధించిన ఫెదరర్ రఫెల్ నాదల్ సరసన చేరాడు నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా చాలామందిలో నిమ్మకాయ నారింజకాయ బత్తాయి కమల ద్రాక్ష వంటివి తింటే జలుబు చేస్తుందనే పొరపాటు అభిప్రాయం ఉంది జలుబు చేయడానికి నిమ్మకాయ ఎటువంటి కారణం కాదు పైగా జలుబు చేసినప్పుడు నిమ్మకాయ రసం త్రాగితే జలుబు త్వరగా తగ్గుతుంది నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందింపచేస్తుంది రోజు నిమ్మకాయ రసం త్రాగే వాళ్ళలో జలుబు చేయడం చాలా అరుదు అసలు జలుబు చేయడం అనేది ముఖ్యంగా ఒక రకమైన వైరస్ క్రిమి వలన జరుగుతుంది లేదా ఏదైనా ఎలర్జీ వల్ల జరుగుతుంది కానీ నిమ్మకాయలో అటువంటి వైరస్ కానీ ఎలర్జీ సంబంధమైనది కానీ లేదు సాధారణంగా శరీరంలో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు విటమిన్ సి అవసరం మామూలు కంటే మూడు రెట్లు ఎక్కువ అవుతుంది జలుబు చేసినప్పుడు కూడా శరీరంలో రోగ శక్తి తగ్గిపోతుంది ఇటువంటి సమయాల్లో కృత్రిమంగా తయారు చేసిన విటమిన్ సి బిళ్ళలు పుల్ల పుల్లగా ఉంటాయని చప్పరించక చక్కగా ఒక గ్లాసుడు నిమ్మకాయ రసమో నారింజ రసమో తాగినట్లయితే నోటికి సహజమైన పుల్లదనము ఉంటుంది దానితో పాటు శరీరానికి తగిన శక్తి లభిస్తుంది నిమ్మ నారింజల మాదిరిగానే బత్తాయి పండ్లు కూడా ఎటువంటి జలుబుని కలిగించవు జలుబు ఉన్నా లేకపోయినా ధైర్యంగా వీటిని వాడవచ్చు అదేవిధంగా మజ్జిగ కానీ పెరుగు కానీ జలుబు చేయవు నిమ్ముకి కారణం కావు జ్వరం వచ్చినా జలుబు చేసిన మజ్జిగ నిమ్మరసం తాగినంత త్రాగవచ్చు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం భారత్లో ఆదివారం నలభై ఒక్క వేల ఐదు వందల ఆరు కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి ఎనిమిది వందల తొంభై ఐదు మంది మరణించారు రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల అరవై ఐదు పాజిటివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చేరిన ఏడు లక్షల కోవిషీల్డ్ డోసులు పద్మ పురస్కారాలకు పేర్లు సూచించండి మోదీ అత్యంత ప్రతిభ కలిగి క్షేత్రస్థాయిలో అసాధారణ సేవలందిస్తూ గుర్తింపుకు నోచుకొని స్ఫూర్తి ప్రదాతల పేర్లను పద్మ అవార్డుల నామినేషన్ కోసం పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు దిగొచ్చిన ట్విట్టర్ కొత్త ఐటీ నిబంధనల కింద తొలి నివేదిక ప్రచురణ భారత ఫిర్యాదుల అధికారిని నియమించినట్లు ప్రకటన కాకినాడ తీరంలో అల్పపీడనం అల్పపీడన ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో సోమ మంగళవారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వాన నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు గెలిచి నిలిచిన భారత మహిళలు రెండో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై విజయం మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్